Yes, breaking news chustunnam Rajadhani Raitula Andolana 30va roju konasagutunnayi. Ika Tulluru Mandadamlo Raitulu Mahadharna Chepattaru. Ika ee roju Andolanalo MLA Nandamuri Balakrishna Palgonunnaru. Ika ide amshaniki sambandhinchi marinta samacharam maa pratinidhi Srinivas phone line andistaru. Srinivas. Good morning, Priyanka. మొత్తానికైతే రాజధాని ప్రాంతం అంతా కూడా 30 రోజులుగా అద్భుతంగా రోజుకో వినూత్న రీతిలో నిరాహార దిశలో నిరసనలన్నీ కూడా హోరిస్తూ ఉన్నాయి. ఆ వెనుకడికి వచ్చే సమస్య లేదా మేమంతా ముందుకు సాగుతా చెప్పి రాజధాని ప్రాంతం ముఖ్యంగా చూడటం మొత్తం ఇది రోజు ఎంపీ బాలకృష్ణ రాజధాని అందరం తూర్పు చిత్రాలన్నీ కూడా వాళ్ళకి మద్దతు తెలుపనున్నారు. ఆందోళనలో పాల్గొనున్నారు. మొత్తానికైతే ఈ రోజు నిరాహార దీక్షలు అన్ని కూడా ఉధృతంగా కొనసాగుతా ఉన్నాయి. సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు నారాయణ, అలాగే ముప్పాల నాగేశ్వరరావు, గంగాల అజయ్ కుమారు, రామకృష్ణ గారు కూడా పర్యటించనున్నారు. రాజధాని రైతులకు మద్దతు తెలుపనున్నారు. అలాగే మృతుల కుటుంబానికి రాజధానికి నిరసనగా వాళ్ళకి రాజధానిలో ఎన్నో కుటుంబాలు ఇప్పటికే వాళ్ళ ప్రధాన వాళ్ళ దిక్కుని అంటే వాళ్ళ పెద్ద దిక్కును కోల్పోయారు, కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయారు. ఎంతో మంది రైతులు నొచ్చుబాట పడ్డారు. అయితే వాళ్ళ కుటుంబాల అన్నిటికీ కూడా పరామర్శించి వాళ్ళ కుటుంబాలను కలవనున్నారు. మొత్తానికైతే ఈ రాజధాని పరిణామంలో ఈ జరిగే ఆందోళనల పట్ల వాళ్ళు రాజధాని గ్రామాలన్నీ కూడా పర్యటించనున్నారు. 30 రోజులు కొనసాగుతా ఉంది రాజధాని అంతా కూడా చెప్పుకోవచ్చు. ప్రతి రోజు కూడా ఈ రోజు ఎంతో మంది యువత నిన్నటి నుంచి ఉదయం 10 గంటల నుంచి పండగను కూడా ఈ రోజు 24 గంటల ఉపవాస దీక్ష చేస్తా ఉన్నారు. మొత్తానికైతే యువత అంతా కూడా చెప్పుకోవచ్చు ప్రియాంక. ఓకే శ్రీనివాస్ చెప్పండి. అయితే ఈ నెల 20న జరగబోయే క్యాబినెట్ మీటింగ్, అలాగే అసెంబ్లీ సమావేశంలో రాజధాని అంశంపై ఒక ఆమోదం పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నాయంటారు? అయితే ఈ రాజధాని ప్రాంతం అంతా కూడా అన్ని రాజకీయ పార్టీ దీక్షలు కానీ రైతులు కానీ మహిళలు రాజధాని ప్రజలంతా కూడా వాళ్ళకి సంఘీభావం తెలుపుతున్నారు. విద్యా సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, వామపక్షాలు కానీ, మొత్తానికైతే జనసేన కీలక పాత్ర పోషిస్తా ఉంది. మొత్తానికైతే రాజధాని ప్రాంతాల్లో రైతులు కానీ ప్రజలు కానీ న్యాయం జరిగే విధంగా మా జనసేన సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుందని జనసేన నాయకులు వాళ్ళకి సంఘీభావం తెలుపుతున్నారు. అమరావతి ఇక్కడి నుంచే కొనసాగాలని చెప్పి మేము మా సంఘీభావాన్ని మా మద్దతుని తెలుపనున్నాం. మేము కూడా నిరసనలో నిరాహార దీక్షలు పాల్గొనుంటామని చెప్పి రాజధాని ప్రాంత జనసేన గ్రూప్ కానీ నాయకులు కానీ తెలియపరుస్తున్నారు ప్రియాంక. ఓకే శ్రీనివాస్, అయితే ఇప్పటికే మనం చూసినట్లయితే కొంతమంది రాజధాని రైతులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మరణించిన రైతు కుటుంబాలకు ఎటువంటి న్యాయం జరిగే అవకాశం ఉందంటారు? మొత్తానికైతే రాజధాని వివాదంలో చనిపోయిన ప్రతి కుటుంబాలకు కూడా వాళ్ళకి కాంపెన్సేషన్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం ప్రకటించకపోవడం, అలాగే ఈ కుటుంబాలు చనిపోయినా కూడా రాజధాని నిర్ణయం అనేది ఇంతవరకు కూడా అమరావతి కొనసాగిస్తాము, లేదంటే ఇక్కడి నుంచి ఏ విధంగా కార్యాచరణ అనేది ఇంతవరకు అధికార ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా వెలువర్చకపోవడం మాకు ఎంతో ఆవేదన గురి చేస్తుంది, బాధను కలిగిస్తుంది. ఇన్ని రోజులు కొనసాగుతున్న కూడా ఎంతమంది మహిళలపై దాడులు జరిగినాయి. కొంతమంది కొన్ని కుటుంబాల్లో పెద్ద దిక్కులు కోల్పోయారు. ఎంతో మంది రైతులు చనిపోయారు. అలాగే మహిళలు కూడా గాయాలయ్యాయి. ఒక మహిళ చేయిరిగినా కూడా అధికార ప్రభుత్వం కనీసం ఎటువంటి స్పందన కానీ నిర్ణయం కానీ కూడా చేయకపోవడం మమ్మల్ని ఎంతో ఆందోళన కలిగిస్తుంది. ఏదైనప్పటికీ మేము నిరాహార దీక్ష కొనసాగిస్తూనే ఉంటాం, ఇంకా ఉధృతంగా చేస్తాం. అమరావతి రాజధాని అనేది ఇక్కడి నుంచే కొనసాగేలాగా మేము ఆ నిర్ణయం బయటకు అధికార ప్రభుత్వం వెలువర్చేదాకా ప్రాణ త్యాగానికైనా నిర్ధారమైన రాజధాని ప్రాంత రైతులు కానీ మహిళలు కానీ కొడతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.